రేపు ఆంధ్రప్రదేశ్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలైతేమి, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలైతేమి చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటాయి. ఇప్పటికే రిపబ్లిక్ టీవీ 15 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా 11 స్థానాల్లో కాంగ్రెస్ మరియు టీడీపీ యొక్క అలయన్స్లో వస్తాయని చెప్పడం జరుగుతుంది. నేననేది ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఈ పరిస్థితిని ఇంకా ఇంక్రీజ్ చేయాల్సినంత అవసరం ఉంది. పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి, అతను ఒక వ్యవస్థలో ఉన్నాడు కాబట్టి, కొంతమంది రాజకీయ ఉద్దండుల యొక్క అనుసంధానంతో నడవాల్సినంత అవసరం ఉంది కాబట్టి, కేసీఆర్ నాయకత్వంలో మీరిద్దరూ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ఇప్పుడు ఉన్న జనసేన అయితేమి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అయితేమి, వాళ్ళు కొంచెం ఆయన దగ్గర నుంచి కొంచెం నేర్చుకొని రాజ్యాధికారాన్ని ఎలా సాధించాలని చెప్పి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా రేపు ఎన్నికలు జాతీయ రాజకీయాల్లో ఒక ప్రత్యామ్నాయమైన ప్రాంతీయ పార్టీల యొక్క ప్రాబల్యం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ ప్రాంతీయ పార్టీల ఆధ్వర్యంలో కేసీఆర్ గారు తప్పకుండా విజయం సాధిస్తారు, గుణాత్మకమైన మార్పు అనే నినాదం అనేది ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వారు విజయం సాధిస్తారు. అదేవిధంగా ఆంధ్ర రాజకీయాల్లో కూడా ఒక రాజకీయ పండితుడు, రాజకీయ ఉద్దండుడైనటువంటి కేసీఆర్ నాయకత్వం కూడా కావాల్సిన అవసరం ఆంధ్రలో ఉండే పార్టీలకి అవసరం ఉంది కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి నేను వారిని కోరుతున్నాను. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you.